ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 154 పోలింగ్ కేంద్రాల్లో కార్మికులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్ఎంయూ ఒంటరిగానే పోటీ చేస్తుండగా ఈయూ కూటమిగా తలబడుతోంది. విజయవాడలో ఆర్టీసీ ఎన్నికల సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్ఎంయూ ఏఈయు ఈ రెండు వర్గాల మధ్యనే ప్రధాన పోటీ అనేది నెలకొని ఉన్న నేపథ్యంలో ఎన్నికలైతే ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు సైతం కట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మనతో కొంతమంది ఎన్ఎంయూ నేతలు ఉన్నారు. చెప్పండి, ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? మీరు ఖచ్చితంగా గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు, అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ? ఏపీఎస్ఆర్టీసీలో జరిగేటువంటి గుర్తింపు ఎన్నికలు 128 డిపోలు, 5 వర్క్షాపులు, 6 ఆఫీసులు అన్ని దగ్గరలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. నేషనల్ మజ్దూర్ని గుర్తింపుగా సంఘంగా గత 2 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమం కానీ, కార్మికులకు అందించినటువంటి విశేషమైనటువంటి సేవలు కానీ, ఆర్థిక బకాయిలు ఇప్పించడం కానీ, ఉద్యోగ భద్రత కల్పించడం కానీ, కాంట్రాక్ట్ కార్మిక రెగ్యులర్ చేయించడం కానీ, చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం కానీ, అలాగే 10 లక్షల ప్రమాద బీమాను ప్రవేశపెట్టడం కానీ, మరో 30 లక్షలు దానికి కలపడం కానీ, ఇవన్నీ కూడా కార్మికులకి మేము చేయడం జరిగింది. అంతేకాకుండా నూతనంగా 3000 కొత్త బస్సులు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఆర్టీసీలో రావడం కానీ, ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో కార్మికులందరూ కూడా నేషనల్ మజ్దూరిని వైపు ఉన్నారు. ఖచ్చితంగా నేషనల్ మజ్దూరిని విజయం సాధిస్తుంది. అంతేకాకుండా పక్కనున్నటువంటి ధనిక రాష్ట్రం 16% ఐఆర్ ఇస్తే మనం ఇవాళ 19% ఐఆర్ తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఐఆర్ మాత్రమే. రేపు పిట్మెంటు ఎన్జీఓలతో సమానమైన జీతభత్యాలు తీసుకునే దానికి నేషనల్ మజ్దూరిని కట్టుబడి ఉంది. మహాకూటమి ఏర్పడినప్పుడే ఆర్టీసీ ఎంప్లాయీస్ను ఐక్యకూటమి విజయం ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాం. గతంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను 2001లో కానీ 2013 వేతనాలు సవరణ చేసినప్పుడు కానీ ఇచ్చిన హామీలకి కట్టుబడి ఉండడం జరిగింది. సోదర సంఘ నాయకులకు సంబంధించి ఏదైతే గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి 2016 ఫిబ్రవరి 18 జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారని కార్మిక వర్గం గమనిస్తూ ఉంది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు కారు. ఏ యూనియన్స్ 2 యూనియన్లు గెలవు, ఏదో ఒక యూనియన్ గెలుస్తుంది. కానీ ఇచ్చిన యూనియన్ ఏ హామీలు అమలు చేసింది అనేది ప్రధానంగా కార్మిక వర్గం గమనిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు పేరుయోజన కమిటీ వేశారు. జూలై తర్వాత ఉంది, అంటే ఇప్పటి మరో 10 నెలలు 15 నెలలు జరిగే పరిస్థితుంది. కానీ ఈసారి ఐక్యకూటమిగా హామీ ఇవ్వబోతున్నాం. ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు వేతనాలు సవరణ చేయాలని అడిగాం. ఈసారి ఐక్యకూటమిని గెలిపిస్తే ఎన్ఎంయూని కూడా కలుపుకొని ఆర్టీసీ ఉద్యోగుల మాదిరిగా మాకు వేతనాలు సవరణ చేయాలని ఎన్జీఓలు అడిగే విధంగా ఆర్టీసీ కార్మిక వర్గంతో ఒకటే చేస్తామని చెప్పి ప్రధానంగా హామీ ఇస్తున్నాం. అయితే రెండు సంఘాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి, మాదే గెలుపంటే మాదే గెలుపని చెప్తున్నారు. ఈ రోజు రాత్రి 10, 10:30 గంటల లోపు ఎన్నికల ఫలితాలు కూడా రానున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం సాయంత్రం రాత్రి లోపు తెలనుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో లక్ష్మి, టీవీ5 విజయవాడ.